విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నూతన విద్యుత్ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు విద్యుత్ కార్యాలయం వద్ద విద్యుత్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జువ్వల రాంబాబు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు ఇవాళ మన నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ బిల్లుకు వ్యతిరేకంగా జాతీయ నాయకులు పిలుపు మేరకు ఈ భోజన విరామ సమయంలో వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు విద్యుత్ ఉద్యోగులందరూ కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఇబ్బందులు అంటే ఇన్ ద సెన్స్ రేట్లు అనేవి మన కంట్రోల్ ఉండవు. ప్రైవేటు యాజమాన్యాలకు వెళ్తే ఈ విద్యుత్ ధరలన్నీ కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనికి ప్రజల నుంచి కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్రజలందరికీ కూడా అతి దారుణమైన పొజిషన్లోకి వెళ్ళిపోతారండి. అందు గురించి మనం కూడా అలాగే అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద పెట్టాలి. అందరికీ కూడా కన్జ్యూమర్స్ అందరికీ కూడా దీనివల్ల చాలా ఇబ్బంది మాకు కాదు మీకు కూడా చాలా ఇబ్బంది అని చెప్పి పెట్టాలి అని కోరుకుంటున్నాను. అలాగే నమస్కారం అండి. మన ఈగర్ కానీ మన ఏఈలు టౌన్ వారు కానీ మార్క్ ఏఈఆర్ గారు చెప్పారు, అది నిజం. అది మనకి ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ముఖ్యంగా మన ఈగర్ చెప్పారు, ఈ ఏదైతే టరీఫ్ రేట్లో వ్యత్యాసం పెరుగుతుంది అంటే దానివల్ల కన్సూమర్స్ ఎఫెక్ట్ అవుతారు, ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు, ప్రైవేటైజేషన్ అవుతాయి. అలాగే ఉద్యోగులు కూడా సెక్యూరిటీ అనేది జాబ్ సెక్యూరిటీ అనేది ఉండదు. మెయిన్గా మనకి ఏదైతే రైట్స్ ఉంటాయో అవి మనం అడగడానికి ఉండదు. అలాగే ఈ కన్సూమర్ కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి మనం. దీనివల్ల మనకి ఏంటి పరిణామాలు ఏంటనేది మనం కన్సూమర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఏంటంటే కేవలం ఉద్యోగస్తులే కాదు, ప్రజలకు కూడా దీనిలో పాల్పంచుకోవాలి. మనతో పాటు ప్రజలు కూడా ముందుగా వస్తే ఏదైనా చేయడానికి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మెజార్టీ ఏ ప్రభుత్వాలు ఉంటే అది వన్ సైడెడ్గా బిల్లు అన్ని పాస్ అయిపోతున్నాయి. మన ఈ బిల్లు పాస్ అయినప్పటికీ అమలు పరచడం ఒక ఎత్తు, బిల్లు పాస్ అవ్వడం ఒక ఎత్తు. బిల్లు పాస్ అయినా అమలు పరచకుండా చూసుకునే శక్తి అయితే మన చేతిలో ఉంది. బిల్లులు చాలా ఉన్నాయి కానీ అమలు పరచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ బిల్లు పాస్ అయినా అమలు పరచకుండా అయితే మనం చేయగలమని అందరం కలిసి ఉంటేనే తప్ప, అది ప్రజలు మనము కలిసి ముందుకెళ్తారే తప్ప దీన్ని ఈ పరిస్థితిని అధిగమించలేము. మరి అందరూ ఐక్యమత్యంగా ఉంటూ ఇది మట్టికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఐక్యతతో ముందుకెళ్ళి దీన్ని అవ్వకుండా మరి చూసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అది మరి ఈగారు ఏదైతే చెప్పారు ఏలు ఏదైతే చెప్పారు అది వాస్తవం. అది మనందరం జాగ్రత్తగా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటూ పైన ఏదైతే మొత్తం దేశం యావత్తు ఈ మన ఏదైతే విద్యుత్ సంస్థల యొక్క ఉద్యోగులు ఏదైతే ఇది జేఏసీ పిలుపునిచ్చిందో వాళ్ళకి పూర్తి సహకారం మనం అందించాలి. అది మన బాధ్యత. ఈరోజు మనం ఏదైతే లేజీగా ఒకవేళ లేజీగా వ్యవహరిస్తే రేపు పొద్దున మనం ఇక్కడ ఏమి ఉండవు. బయట రోడ్ల మీద కూర్చుని మనం ఇప్పుడు చూస్తున్నాం కదా పరిస్థితులు, ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు. ఇప్పుడు ఏదో ఈ మాత్రమైనా ఉన్నామంటే ఈ ప్రైవేట్ ఇది సంస్థలు ఇలా ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ కంట్రోల్లో పూర్తిగా మనం ముందుకెళ్తున్నాము. రేపు పొద్దున ప్రైవేటైజ్ అవుతే రేపు పొద్దున మరి ఆ స్థాయిలో ఇప్పుడున్న పరిస్థితులు వేరు, అప్పుడున్న పరిస్థితులు మనకు వాయిస్ ఉండదు. అది ముఖ్యంగా ప్రజల సర్వీసులకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మనం ఎలర్ట్గా ఉంటే ఎప్పటికప్పుడు జేఏసీకి మనం సపోర్ట్గా ఉంటూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం.